జాతి గుండె గొంతులోనా తేనె లొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పద నిసలే మీటు నర నరానా శుభోదయం నా పేరు దివి నేను ఒక గేయం చెప్పబోతున్నాను పలుకే బంగారమయేనా కోదండ పాని పలుకే బంగారమయేనా పలుకే బంగారమయేనా కోదండ పాని పలుకే అందరికీ నమస్కారం. నా పేరు కృతి. నేను 3వ తరగతి డి విభాగం చదువుతున్నాను. ఈరోజు నేను మా తెలుగు తల్లికి గేయం చెబుతున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వుతో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మునిపాల ముత్యాలే దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ధన్యవాదములు. మధ్యాహ్న మదర్కి. నా పేరు అడీనా శిప్ర. నేను 2వ తరగతి చదువుతున్నా. నా శిక్షను ఏ శిక్షను. నేను ఒక పాట పాడబోతున్నాను. ఆ ఈ ఊరు ఏ ఐ ఓ ఔ అని పాడేదము, అందరమును పాడేదము, ఆనందముతో పాడేదము, చప్పట్లు కొట్టి పాడేదము, చప్పట్లు కొట్టి పాడేదము. ఇప్పుడు అందరూ నాతోని పాడండి. అని పాడేదము, అందరమును పాడేదము, ఆనందముతో పాడేదము, చప్పట్లు కొట్టి పాడేదము, చప్పట్లు కొట్టి పాడేదము. వందనాలు. అందరికీ శుభోదయం. నా పేరు సరియు. నేను 4వ తరగతి ఏ విభాగం చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక నీతి కథ చెప్పబోతున్నాను. ఆ నీతి కథ పేరు తెలివైన కోడిపిల్ల. అడగనగా
అనగనగా ఒక అందమైన ఊరిలో ఒక నది ఒడ్డున చిన్ని గుడిసె ఉండేది. ఆ చిట్టి గుడిసెలో ఒక కోడి నివసించేది. ఆ కోడి 12 గుడ్లను పెట్టింది. కానీ అందులో 10 గుడ్లు మట్టుకే పగిలాయి. పాపమ్మ కోడి చాలా సేపు ఎదురు చూసింది ఆ గుడ్డు పగులుతుందేమో అని. కానీ ఆ గుడ్డు ఎంతసేపటికైనా పగలలేదు. చాలా సేపు అయింది కాబట్టి 10 కోడి పిల్లల్లో ఒక కోడి పిల్ల వచ్చి అమ్మ ఆకలిస్తుంది అని చెప్పింది. సరే పదండి అమ్మ అని చెప్పి వాళ్ళని ఆహారం కోసం బయటికి తీసుకెళ్ళింది. ఆహారం తేయడానికి బయటికి వెళ్ళిందో లేదో ఆ గుడ్డు వెంటనే పగిలింది. అప్పుడు ఆ గుడ్డులో నుంచి అందమైన చిన్ని కోడి పిల్ల బయటికి వచ్చింది. తను అటు ఇటు చూస్తుంది. తనకి వాళ్ళ అమ్మే కాదు కదా, ఎవ్వరూ కనిపించరు. అప్పుడు తను చాలాసేపు దుఃఖిస్తూ ఉంటుంది. అలా తను చాలాసేపు దుఃఖించాక ఏది ఏమైనా సరే నేను నా అమ్మని కనిపెట్టాల్సిందే అనేసి తను తన రెక్కలు విదిలించుకొని బయలుదేరుతుంది. అలా తను వెళ్తూ ఉండగా తనకి గడ్డి మేస్తున్న ఒక ఆవు కనపడింది. ఆ ఆవునిలా చాలాసేపు చూస్తుంది. ఆ ఆవు చాలాసేపటి తర్వాత ఏంటమ్మా నన్నే చూస్తున్నాము అని అంటే నువ్వేనా నా అమ్మవి అని అడుగుతుంది. లేదమ్మా మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని అంటది. ఆ తర్వాత తను ముందుకు వెళ్ళాక తనకి ఆకులు తింటున్న ఒక మేక కనపడుతుంది. ఆ మేక మేకని కూడా అలానే చాలాసేపు చూస్తుంది. ఏంటమ్మా నన్ను అలా చూస్తున్నావు అని అంటే ఆవు కంటే చిన్నగా ఉన్నావు నువ్వే నా అమ్మవి అని అడుగుతుంది. లేదమ్మా ఆవు కన్నా చిన్నగా ఉన్నాను అది నిజమే, కానీ నీకు చూడు రెండు రెక్కలు ఉన్నాయి నాకు లేవు. నన్ను చూడు నాకు 4 కాళ్ళు ఉన్నాయి నీకు 2 కాళ్ళు మట్టుకే ఉన్నాయి. అప్పుడు తాను అవునా ధన్యవాదాలు అని చెప్పి అలా అతను ముందుకు సాగుతుంది. ముందుకు సాగినప్పుడు ఒక చెట్టు పైన కావు కావంటూ ఒక కాకి కనపడుతుంది. ఆ కాకిని కొంతసేపు చూస్తుంది ఇలా. అప్పుడు ఆ కాకి కొంతసేపటికే ఏంటమ్మా నన్ను అలా చూస్తున్నాము అని అడుగుతుంది. ఆవు కన్నా చిన్నగా ఉన్నావు మేక చెప్పినట్టు నా అలాగే నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి నువ్వే నా అమ్మవి అని అడుగుతుంది. ఆవు చెప్పినట్టు మేక చెప్పినది అది నిజమే, కానీ నేను నీ అమ్మని కాదు మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది. ఇంకా నేను మీ అమ్మ కంటే ఎత్తుగా ఎగురుతాను, మీ అమ్మ నా అంత ఎగరలేదు అని అన్నది. అవునా సరే ధన్యవాదాలు అని చెప్పి వెళ్తుంది. అప్పుడు తనకి క్వాక్ 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 అంటూ ఒక బాతు కనపడుతుంది. నీళ్ళల్లో ఈతున్న ఒక బాతు కనపడుతుంది. వెళ్ళి అమ్మా అని ఊరుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఏంటమ్మా నువ్వు అనేది అని అంటుంది. నువ్వే కదా నా అమ్మవి అని అంటుంది. లేదమ్మా నేను నీ అమ్మని కాదు, మీ అమ్మ నా అలాగా నీళ్ళల్లో ఈదదు ఇంకా క్వాక్ క్వాక్ అనదు, మీ అమ్మ కుక్కురుకు అంటుంది. అలా అన్నందుకు తను చాలా దుఃఖిస్తూ అమ్మా అమ్మా అని మధ్య మధ్యలో కేకలు పెడుతూ ఉంటుంది. ఆ సంగతి అంతా ఎవరు చూసారో తెలుసా? ఒక చెట్టు పైన ఉన్న ఒక పావురం చూస్తుంది. ఆ పావురం పాపం ఆ కోడి పిల్లకి సహాయం చేద్దామని కిందకొస్తుంది. చెట్టు పై నుంచి కిందకొస్తుంది. కిందకొచ్చినప్పుడు అమ్మ నువ్వే నా అమ్మవి నన్ను తుక్కుంటూ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను నీ అమ్మని కాదు నీకు సహాయం చేద్దామని నేను వచ్చా,
మీ అమ్మ చెరువు ఒడ్డును ఉంటుందేమో చూడుపో అని అంటే నీకెలా తెలుసు మా అమ్మ సరిగ్గా అక్కడే ఉందని అంటే అప్పుడప్పుడు మీ అమ్మ ఆహారం వెతకడానికి అక్కడికి వస్తుంది అక్కడికి వెళ్ళిందేమో చూడుపో అని అంటే నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను అని చెప్పి ఉరుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గర చెరువు పక్కకి వెళ్తుంది అప్పుడు ఆవు చెప్పినట్టు ఆవు కంటే చిన్నగా మేక చెప్పినట్టు రెండు రెక్కలు రెండు కాళ్ళు ఇంకా పసుపు రంగులో ఉంది ఇంకా కాకి చెప్పినట్టు కొంచెం ఎత్తున ఎగురుతుంది ఇంకా బాతు చెప్పినట్టు క్వాక్ అనట్లేదు కుకురుకు అని ఉంటుంది ఇంకా నీళ్ళలో ఇదట్లేదు పావురం ఇంకా పావురం చెప్పినట్టు చెరువు ఒడ్డునే ఉంది అప్పుడు అమ్మా అమ్మా అని ఉరుక్కుంటూ వస్తుంది అప్పుడు తను అప్పుడు ఏంటమ్మా ఇంకో గుడ్డు పగిలిందా అని ఆలోచిస్తుంది అప్పుడు ఏంటమ్మా నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా కొంచెంపై ఉంటే నేనే వచ్చేదాన్ని కదా అని అంటుంది నేను చాలాసేపు నీ కోసం ఎదురు చూశానమ్మా కానీ నువ్వు రాలేదు అందుకే నేనే నీ దగ్గరికి వచ్చా అని అంటుంది సరేలే అని చెప్పి వాళ్ళ అమ్మ తనని దగ్గర తీసుకుంటుంది ఈ కథ నీతి ఏమిటంటే ఆత్మవిశ్వాసం ఇంకా నమ్మకంతో ఏం చేసినా సాధించలేనిది ఏమీ లేదు ధన్యవాదాలు Thank you.
దోచ లేదు దొంగలు అద్దక వేరు దాద్ర జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనములు విద్యాధనముల తలిత సిగల జాల తెలుగు బాల.
అందరికి की శుభ మధ్యాహ్నం నా పేరు రుత్విక నేను ఈ రోజు తెలుగు భాష మీద ఒక చిన్న కవిత్వం చెప్తున్నాను అమ్మా అమ్మా అనే తీయనైన పదాన్ని పరిచయం చేసిన తెలుగు భాష గురించి ఏమని చెప్పను అందులోని మాధుర్యాన్ని చెప్పన కమ్మదనాన్ని చెప్పన పదాల పరిమళాన్ని చెప్పన అర్థాల అంతరంగాన్ని చెప్పన భాషకి అందని భావాన్ని చెప్పన ఏమని చెప్పను నా తెలుగు భాష గురించి ఏమని వర్ణించను అమ్మలాంటి నా తెలుగుని ఒకే ఒక మాట దేశ భాషలందు తెలుగు లెస్స నేను సైనికుణ్ణి దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే బాధ్యత నాది భరతమాత బిడ్డ నేను కంటికి నిద్ర లేకుండా ఒంటికి అలుపు లేకుండా తూటాకి బెదరకుండా దయ్యాన్ని విడకుండా మన దేశ రక్షణకై ప్రాణాలు కాచే సేవకుణ్ణి ఉన్న ఊరిని కన్న వారిని విడిచి మన దేశ రక్షణకై పోరాడుతున్నా ఎండలో ఎండి వానలో తడిచి ప్రజల క్షేమం కోసమై ఉన్నా మాతృభూమి రుణం తీర్చుకుంటా మరణం కూడా ఆనందంగా స్వీకరిస్తా దేశం శాంతికే పోరాడతా భారత్ మాతా కి జై జై బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెలుగు ధీరుడివని పరమగు భక్తుడని నూట యాభై కోట్ల మంది పైగా ఉన్న జనాభం నేనున్నానన్న ధైర్యంతో గుండెల మీద చేయేసుకుని పడుకు ప్రాణాలు లెక్క చేయకుండా భరతమాత కోసం పోరాడతాం పోరాటం మాకు వేడుక జ్వాలా గీతం మా స్వరం బ్రతుకే వందే మాటి పరిస్థితుల్లోనైనా భారత మాత కోసం భారతీయ ప్రజల కోసం ఎప్పుడైనా ఏదన్నా త్యాగం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధం చదువుతున్నాను ఈ రోజు నేను శ్లోకం చెప్పబోతున్నాను నా కవితలిత హిరణ్య కశ్యప శిఖి ముఖ ఘోర నరసింహ ప్రతాప ఒక సింహార మురారి అత జన మనోవిహారి మక వైరి సన్నుదాదిన మందార కౌస్తుబహార నా కవితలిత హిరణ్య కశ్యప శిఖి ముఖ ఘోర నరసింహ ప్రతాప మన్ను మిన్ను నీరు అగ్ని సన్న గాలితో ఇన్ని లోకాలోకములన్నీ ఎట్లా చేసితో అన్నిటికీ ఉండి లేకున్నవాడవైతివి గాక పన్నుడానే ఉన్నారా ఆ పన్నుడానే ఉన్నారా శ్రీమన్నారాయణ పన్నగ సేన నా కవితలిత హిరణ్య కశ్యప శిఖి ముఖ ఘోర నరసింహ ప్రతాప గట్టిగాని పాదం లేచే పట్టినందుకు పుట్టి గిట్టు చుండని మాకి కష్టములెందుకు పట్టుబడుకున్నావు దాసుని పట్టి రట్టు పెట్టా నందుని పట్టి జగ జట్టి దిట్టరి పట్టే నామంలాన స్వామి నా కవితలిత హిరణ్య కశ్యప శిఖి ముఖ ఘోర నరసింహ అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా మాతృభాష తెలుగు నీది మరచిపోకురా మాతృభాష తెలుగు నీది మరచిపోకురా తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా భాష సుందరమని పాడారు
తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా మన భాషను మనమెన్నడు మర్చిపోవద్దురా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా ధన్యవాదాలు ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే లక్షలాది అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాది నుంచి పేలగొట్టుతాడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదురా సమూహ శక్తి అక్కడ కాదు ఇక్కడ కాల్చు అందరికీ నమస్కారం నేను సంగం లక్ష్మీభాయిను నేను మేడ్చల్ జిల్లాలో ఘటకేశ్వరం గ్రామంలో 1917లో జన్మించాను హైదరాబాదులోని నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెనుగాను తెలుగు పండితురాలుగాను పనిచేశాను గాంధీ గారు ఇచ్చిన పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన ప్రథమ మహిళను తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమంలో పాల్గొన్నాను బూర్గుల రామకృష్ణారావు గారు మంత్రి పదవిలో ఉండగా విద్యాశాఖకు ఉప మంత్రిగా పనిచేశాను కాంగ్రెస్ పార్టీ వారి తరఫున లోక్సభకు ఎంపికై 15 సంవత్సరాలు దేశం కోసం శ్రమించాను ఇప్పుడు నేను మీకు నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే నేను రాసిన ఆత్మకథలోని కొన్ని అంశాలను చెప్పబోతున్నాను అప్పట్లో బాపు గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ తప్ప మాకు స్వాతంత్ర పోరాటానికి ఏ విధమైన ఆయుధాలు లేవు మేము అహింసావాదులమైన సహాయ నిరాకరణను శాంతియుతంగా జరిపేవాళ్ళమైన విప్లవ సంఘం వారు చేసే చర్యలు మాకు ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించేవి భాయ్ దేశ్ముఖ్ మరికొందరు మహిళలం కలిసి జైల్లో బయట జరిగే విషయాల గురించి పత్రికల ద్వారా తెలుసుకుని బయటకి వెళ్లిన తర్వాత ఏమేమి చేయాలో చర్చించుకుంటూ ఆవేశంతో జైల్లో అప్పుడప్పుడు అల్లర్లు సృష్టించేవాళ్ళం ఇలా స్వాతంత్రోద్యమంలో చాలాసార్లు జైల్లో గడిపాము జైల్లో రాజకీయ ఖైదీలను కొరడాతో కొట్టేవాళ్ళు నాసరిక భోజనాలు పెట్టేవాళ్ళు దీని గురించి 17 సంవత్సరాల మణిలాల్ సేన్ 60 రోజుల పాటు నిరసన వ్రతం చేసి చనిపోయాడు ఇది స్వదేశీయులకు రంపపు కోత అయ్యిందే కానీ బ్రిటిష్ వారిని ఏమాత్రం చలించలేకపోయింది ఇలా ఎన్నో కష్టాలకు ఓర్చి మన దేశం స్వాతంత్రం తెచ్చుకుంది కానీ నేటి ప్రజలు చుట్టూ జరిగే విషయాలను చూసి మనకెందుకు ఈ గొడవలు ఏమి మాట్లాడితే ఏమి వస్తుందోనన్న భయము నిర్లక్ష్యము కాఠిన్యము అన్నీ పేరుకుపోతున్నాయి ఇది తలుచుకుంటుంటే నాకు స్వాతంత్రోద్యమం గురించి కలగని లేచినట్లు అనిపిస్తోంది నేడు పాశ్చాత్య దేశ వ్యవహారాల ప్రభావం వలన మనం వారిని అవలంబిస్తున్నాము కనుక మనం మన దేశ ప్రాచీన వ్యవహారాలను అనుసరించి మేధాశక్తిని ఆరోగ్యాన్ని పెంచుకుందాం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కాపాడుకుందాం జై హింద్ Thank you.
దేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చదువుతున్నాను. నేను రామాయణం నుండి సీత ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. అందులో అశోకవనంలో రావణుడి సీతకు మధ్యలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతున్నాం. రాక్షసుడా, నేను ఒక గొప్ప వంశంలో పుట్టి మరో గొప్ప వంశంలో కోడలుగా కాల్పెట్టాను. పతివ్రతను నేను నీకు అందను, తెలుసుకో. రావణ, మంచి దారిలోకి రా, ధర్మం తెలుసుకో. అయినా నీకు ఇంత గడ్డి పెట్టేవారేరా ఈ రంగులో ఉన్నా? నువ్వు లెక్క చేయవేమో, ఇదంతా నీ నాశనానికి వచ్చిందేలే.
పరస్త్రీ వ్యామోహం నాశనానికి హేతు అని తెలీదా? నేను ధనానికి లొంగేదాన్ని కాదు. నన్ను ఎవరు రాముడి నుంచి వేరు చేయలేను. నేను మంచి కోసమే చెప్తుంది. నన్ను రాముడికి అప్పగించు. తప్పైందని కాళ్ళ మీద పడు. క్షమిస్తాడు రాముడు. బ్రతికిపోతాను, లేకపోతే నీకు చావు తప్పదు. ఇంద్రుడి వజ్రాయుద్ధం నిన్ను వదిలేయచ్చు. యముడు చూసి చూడనట్లు ఉంటాడు, కానీ రాముడు నిన్ను వదలడు. నీ అంతు చూస్తాడు. మాట్లాడితే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. రామలక్ష్మణుల ముందు నువ్వెంత, నీ పరక్రమం ఎంత, జాగ్రత్త. త్వరలోనే రామబాణం దూసుకు వస్తుంది. నువ్వెక్కడ దాక్కున్నా నేను విడిచిపెట్టు. ధన్యవాదములు. ప్రజారంజకుడని కళాపోషకుడని పేరెన్నిక గన్న గణపతి దేవుని అగ్రకుమార్తెనైన నేను. నేను యుద్ధంలో కాలు పెడితే శత్రువులు తోక ముడుస్తారు. నా వీర గర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను యుద్ధంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుక చూస్తే రుద్రమ్మ, పక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగు తీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక పక్క సంగీత సాహిత్యం నృత్య కళలు నేర్పిస్తూ మరో పక్క రాజనీతి విద్యలు నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు సాగుతుంటే దేవగిరి యాదవ రాజు నాపై కత్తి దూశాడు. కానీ నేను జయించలేదు, పురుష వేషంలో విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో మా పరిపాలనను ఒక స్వర్ణయుగంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక పనులు అభివృద్ధికి నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, స్త్రీ విద్యలకు ప్రత్యేక బాటలు నిర్వహించాను. అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ధైర్య శౌర్య సాహసాలతో ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగు చుక్కలా నిలిచాను. రుద్రమ్మ దేవిని రాణి, రుద్రమ్మ దేవిని. జై తెలుగు తల్లి భారత్ మాతాకి జై. జుముక్ సాపన్న నీ సంభవం పెట్టింది, మట్టి గుండలో పుట్టి కదా.
నీది ఏపును ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల పుత్రుడైన ఈ శాంతనుడు శివసముద్ర భార్య గంగాయమ్మ దగ్గర జనించలేదా ఈయనదే కులము నాతో చెప్పించువమయ్య మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరుసి పుత్రుడు కాడా ఆ తన పంచమ జాతి కన్నీ అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలంకరయందు పరాశరుని ఆ పరాశరుని మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుని మెదవరాండ్రైన మా పితామ అంబికతో మా తండ్రిని పిలిపితామ అంబాలికతో మా చిన్న తండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణచరుడను మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుడిని కలలేదా సందర్భ అవసరాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైన కాగా నేడు కులము కులము అని వ్యంత్రవాదం అందరు సోది చెబుతానమ్మ సోది ఉన్నదున్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఇదిగో సోదమ్మ ఇట్రా ఒకసారి ఏంటమ్మా ఇంటికి సోచెప్పడానికి ఏం తీసుకుంటావేంటి నేను మాత్రం బియ్యమే ఇస్తా ఆ ఇప్పుడు బియ్యం ఎందుకులే అమ్మా నాకు గుట్ట నిండా శానిటైజర్లు మాస్కులు ఇస్తే చాలు తల్లి ఆ అవన్నీ ఇస్తాలే కానీ ముందు సోది చెప్పు దేని గురించి చెప్పను మరణి ప్రాణాల వరకు పట్టి పీడిస్తున్న కరుణ గురించి చెప్పమ్మా అవును ఇంత కరుణ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటావు ఊతికి మాస్క్ వేసుకోవే తల్లి చేతికి శానిటైజర్ రాసుకోవే తల్లి దసరా పండుగ వస్తుందని గుళ్ళోకి వాటిలోకి తిరగమాకే తల్లి సోషల్ డిస్టెన్స్ పాటించు గడప దాటి కాళ్ళు బయటికి పెట్టమాకే తల్లి సోషల్ డిస్టెన్స్ ఏంటో గాని మా అపార్ట్మెంట్ వాళ్ళైతే తలుపులు కూడా తీయడం లేదు మా ఇంట్లో అయితే తుమ్మిన దగ్గిన అల్ల కిలోమీటర్ పారిపోవాల్సి వస్తుంది ఈ లాక్డౌన్ ఏంటో గాని కరోనా ఏంటో గాని దెబ్బకి మనుషుల మధ్య దూరం ఎక్కువైపోయింది మంచి రోజులు వస్తాయి తల్లి కాస్త ఓపిక పట్టమ్మా ఇది కూడా ఒకందుకు మంచిదే తల్లి ఈ దూరం మనుషులను దగ్గర చేయడానికే తల్లి బతికుంటే బలుసాకు తినొచ్చు అబ్బా అవన్నీ మాకు తెలుసులే కానీ ముందు చెప్పు ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైపోతే మా పిల్లలు అయితే నన్ను ఎత్తి లేచి కూర్చున్నారు ఆన్లైన్ క్లాసులు ఇప్పుడే అయిపోయేటట్లు లేవు తల్లి మా పిల్లలు కూడా గోల చేస్తున్నారు ఎప్పుడైపోతాయని అదంతా సరే కానీ ముందు చెప్పు ఈ పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఇంట్లో ఈ పిల్లల గోలైతే భరించలేకపోతున్నారు వాళ్ళేమో కానీ వాళ్ళ పక్కన నేను కూడా కూర్చోలేక చచ్చిపోతున్నాను అది మాత్రం మడకకే తల్లి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి బల్ల సంగతి ఆ భగవంతుడికే ఎరక ఆ ఒక్క విషయం తప్పితే ఇంకేదైనా అడుగు చెప్తా సరే అమ్మ సోది బాగా చెప్పావు ఇప్పటికైతే నేను నీకు శానిటైజర్ మాస్క్ ఇవ్వలేను కానీ ఇప్పటికైతే బియ్యం సరేనమ్మా నేను మరోసారి వచ్చినప్పుడు ఇద్దులే గాని ఉంటాను సరే అమ్మ వెళ్ళి సోది చెబుతానమ్మా ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను సోది చెబుతానమ్మా ఇది భీముని ఏకాంతం హిమాలయ పర్వతములు ఇంకెంత దూరం ఉండెను ఆ సానులలో నాకు సౌగంధిక పుష్పం ఎందులో లభ్యము ఈ భీమసేనుడు ద్రౌపదికి ఇచ్చిన మాట గదాదండం వంటి గట్టిదని ఎన్నటికి నిరూపమయ్యాను ఇది చాలా దుర్లభమైన మార్గం అయినా నడక కొనసాగించవాలి ఇదేమిటి ఓ వృద్ధ వానరము నన్ను మార్గం మధ్య అడ్డుకొనెను ఈ వానరము నన్ను మార్గం మధ్య నిరోధించను ఈ వానరాన్ని నా బలంతో వామహసంతో ఎత్తివేసేదా ఆశ్చర్యం నా పూర్తి బలం ఉపయోగించిన ఈ వానరం ఇసుము కూడా కదలలేదే ఆశ్చర్యం ఇలా నా గదతో దీనిని ఒక్కసారి 10 యోజనములు పంపెదా బహు ఆశ్చర్యం 100 మంది కౌరవులను ఒంటి చేత్తో ఓడించిన ఈ భీమసేనుడి బలం ఈ కపీషము భంగమయ్యను ఇది మామూలు కపీషం కాదు
ఆలోచించవలెను. అందరికీ శుభోదయం. నా పేరు శ్లోక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు తెలుగు జాతి మనది అనే పాటను పాడబోతున్నాను. జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాన్ మహేంద్రవరంలో, భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది, పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది. మూడు కొండలు కలిపి దున్నిన, ముకారు పంటలు బండకెత్తిన, అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలహం విజృంభించ, నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపు పొందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాజ్యమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి వీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారి మరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలోన నలుక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనదే.